YS Jagan ippudu Vizag prajalu manchi nayakudu antunnaru. Deeniki asalu vishayam entante రాజధానిగా విశాఖని ప్రకటించినందుకే అలా చేశారంట. ఇక ఆయన అమరావతి ప్రాంతంలో పోలీసుల మధ్యలో క్యాబినెట్ మీటింగ్ జరపాల్సి వచ్చింది. ఆయన వైజాగ్ వెళ్తే ఆయనకు పోలీసులు కూడా అవసరం లేదని, ఎందుకంటే ప్రజలే చాలా జాగ్రత్తగా చూసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా అసలు ఎందుకు అంటే, మనకు రాజధాని ఇస్తే ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తామో, ఇప్పుడు వైజాగ్ ప్రజల ఆనందం కూడా అలాగే ఉందని పలువురు అనుకుంటున్నారు. కానీ వైఎస్ జగన్ వెనుక మరొక ప్లాన్ నడుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. విశాఖలో త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ అక్కడ పరిపాలన రాజధానిని పెట్టాలనుకుంటున్న వైసీపీ ఆ ప్రకటనతో వచ్చిన మైలేజ్ను ఉపయోగించుకుని జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, అందుకు ఇప్పటి నుంచి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్ తన పరిపాలనకు మంచి మార్కులే పడ్డాయి అనిపించుకునేందుకు జీవీఎంసీ ఎన్నికలని ఫలితాలని లెక్కలోకి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవాలని వైసీపీ వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇదేమంతా తేలికమైన పని కాదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో విశాఖకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఇసుక కొరత వల్ల అక్కడి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. అక్కడి రియల్ ఎస్టేట్ కూడా ఒకంత సమస్యలు ఎదుర్కొంది. దీనిపై గట్టిగానే స్పందించిన జనసేన అక్కడ లాంగ్ మార్చ్ కూడా నిర్వహించిన విషయాన్ని వైసీపీ మర్చిపోకూడదు. ఇసుక తర్వాత ఉల్లిపాయల ధరలు కూడా మిగతా జిల్లాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టే విశాఖ వాసుల్ని ఇబ్బంది పెట్టాయి. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడిన ప్రభుత్వం ఉల్లిని సబ్సిడీ ధరకు ఇచ్చి జాగ్రత్త పడింది. అయినప్పటికీ ఉల్లి కొరతపై ప్రతిపక్షాలు గట్టిగానే ఉద్యమాలు చేశాయి. తాజాగా పరిపాలన రాజధాని ప్రకటనతో ఉత్తరాంధ్రలో పరిస్థితుల్ని తమకు పూర్తి అనుకూలంగా మారిపోయాయని వైసీపీ భావిస్తోంది. అదే ఊపులో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించి భారీ మెజార్టీ దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే విశాఖకు వెళ్తున్న జగన్ పనిలో పనిగా ఈ ఎన్నికలపైన ఆఫ్ ద రికార్డ్లో చర్చిస్తారని తెలిసింది. ఇలా రెగ్యులర్గా విశాఖలో పర్యటనలు చేయడం ద్వారా అక్కడి ప్రజలకు వైసీపీ దగ్గరగా ఉన్న ఫీల్ కలిగి పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని సన్నిహిత వర్గాలు చెప్పడంతో జగన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే నేవీ డే రోజున కూడా జగన్ విశాఖలో పర్యటించి నేవీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు విశాఖ ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా జీవీఎంసీ ఎన్నికల్లో భారీ విజయానికి మరింత బలమైన అడుగులు వేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.